కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ భారత ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చిన్నకొడూరు మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు గుండ్ల జనార్దన్ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పరశురామ్, ఎల్ల మేర శ్రీను, పాతూరు శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ బాలయ్య, చెలుకల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు దఫాలుగా ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఈసారి కూడా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రెండో దఫ ప్రధానమంత్రి చేసినటువంటి అంశాలను ఈ దేశంలో ప్రగతి పథం ఎలా ముందుకు సాగుతుందనే విషయాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి సంవత్సర కాలంలో ఎన్నో ఉడుదొడుకులు అనుభవించుకుంటూ మరి ప్రధానమంత్రి హోదాలో ఎంత పకడ్బందీగా నిర్ణయాలు తీసుకొని సాహసపేతంగా ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దురదృష్టం ఈ సంవత్సరం అంతా కూడా ఈ కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి అహోరాత్రులు శ్రమిస్తూ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కావచ్చు, మంత్రులే కావచ్చు, ఎంపీలే కావచ్చు, ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా ఈ కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా అందరం కూడా మనం అహోరాత్రులు శ్రమించాలని చెప్పేసి నరేంద్ర మోడీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఈ సంవత్సరము ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది కూలీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎంతో ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. వారిని ఈ మహమ్మారి నుంచి తప్పించడానికి మరి మన యొక్క దేశంలో 20 లక్షల కోట్ల రూపాయలను కూడా ఈ ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని విధాలుగా ఆదుకోవటానికి ఆ 20 లక్షల ప్యాకేజీని ప్రతి రాష్ట్రానికి ఇంత ఇవ్వాలని చెప్పేసి వారి యొక్క ఆకాంక్షతో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి ఏ రాష్ట్రానికైనా చిన్నచూపు చూడకుండా ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాష్ట్రం పచ్చగా ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈ కరోనాతో మనమంతా అల్లాడుతున్నటువంటి విషయానికి వచ్చినప్పుడు మరి కొన్ని కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే 370 ఆర్టికల్ కావచ్చు, మరి 3 తలాక్ కావచ్చు, ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో రామ మందిర నిర్మాణం సుప్రీంకోర్టు ఏకంగా తీర్మానం చేసినటువంటి అంశాన్ని కూడా మన ముందు మా హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పును కూడా రామ మందిర నిర్మాణాన్ని మనము కాపాడుకోవడం జరిగింది. దానికి కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ ఎంతో శ్రమించి దీనికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు ఈ భారతదేశం సుశీలంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి ఈ దేశంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మరి సిఏఏ కావచ్చు, మరి అదేవిధంగా సిఏఏ రద్దుకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాదులు దీన్ని ఎంతో అల్లరి చేసేసి దీన్ని యొక్క దేశాన్ని కబలించాలనే ఉద్దేశంతో ఎన్ని కుట్రలు పనినప్పటికీ గింత కూడా ఈ యొక్క దేశానికి హాని జరగకుండా సిఏఏ రద్దు ఈ దేశ ప్రగతికే ఒక తొలిమెట్టుగా భావించేటువంటి అంశంలో మరి ఇన్ని అంశాలను కూడా మన నరేంద్ర మోడీ ఈ సంవత్సరం విజయాలను సాధించినటువంటి అంశం ఎంతో బాగుందని చెప్పేసి ప్రజలు కూడా అందరూ కూడా వారు మనకు ఓట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రపంచ దేశాలకు వచ్చినటువంటి అంశం ఈ యొక్క దేశం ప్రపంచంలోనే 1గా తీర్చిదిద్దినటువంటి నరేంద్ర మోడీ ఈ సంవత్సరానికి మన ఎన్నో సాహసపేతల నిర్ణయాలు తీసుకొని మరి ప్రపంచంలోనే అతి గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి ఈ యొక్క అంశానికి వచ్చినప్పుడు ఈ దేశాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలను కూడా నిద్రపోనీయకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ సంబంధించి ఈ సంవత్సరంలో జరిగినటువంటి అంశాలను ప్రతి ఇంటికి కూడా రేపటి నుంచి 17వ తారీఖు వరకు ఇంటింటికి జై నరేంద్ర మోడీ అనే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కరపత్రం ద్వారా ఆ ఇంటికి మనం పోయి వారికి ఈ యొక్క అంశాన్ని తెలియజేయడానికి మేమందరం కూడా కార్యకర్తలను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి అనుగుణంగానే ఈ యొక్క భారతదేశం సుశీలంగా ఉండాలని చెప్పేసి చల్లగా ఉండాలని చెప్పేసి ఇది 130 మంది కోట్ల ప్రజలు కూడా దీన్ని ఆదర్శనీయంగా తీసుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీకి మరొక్కసారి
జయగొట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ మా యొక్క కార్యకర్తల భుజాలపైన ఎత్తిండు కాబట్టి మేమందరం కూడా నరేంద్ర మోడీ అడుగుజాడలు నడుస్తామని మేము భావిస్తూ ఈ యొక్క భారత జాతీయను మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం జై భారత్ జై హింద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ భారత్ మాతా కీ జై